నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యం. సంస్థ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి స్పష్టీకరణ. పేదల సంక్షేమమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. 19వ డివిజన్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. స్వాతంత్ర్యోద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే హర్ ఘర్ తిరంగా అభియాన్. నగర మేయర్ సురేష్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చందుల ప్రకటన. పేదల సంక్షేమమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నగరంలోని 19వ డివిజన్ ఎర్రముఖపల్లె ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై ఆరా తీసి వాటి వల్ల ఉనగూరుతున్న లబ్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన కొనసాగిస్తున్నారని, అర్హులైన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోకూడదని భావిస్తూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకపోగా మూడేళ్ల పాలనా కాలంలో 95% పైగా హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అటువంటి మనసున్న ముఖ్యమంత్రికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఒకసారి నువ్వు స్టేట్మెంట్ తీసుకొస్తే మన వాళ్ళు చూస్తారు. అట్లా బిలో 300 యూనిట్స్ ఉంటే యావరేజ్ గా 6 మంత్స్ బిలో 300 యూనిట్స్ డెఫినెట్ గా నీకు అన్ని పథకాలు ఎలిజిబుల్. చర్చల నుంచి అనేక ప్రభుత్వాలు మీరు అందరు కూడా అర్జీలు పెట్టుకున్నారు మా గిట్టి స్థలం ఇవ్వండి. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ గారు వినర్ ఇచ్చింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చింది స్థలాలు. ఎలా తీసుకున్నారమ్మా? తొందరగా వేసుకోండమ్మా, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. వేసుకోండమ్మా. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కడప అన్నమయ్య రీజియన్ పరిధిలో కొత్తగా కేటాయించిన హైర్ బస్సులను చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని ప్రతి డిపోకు కొత్త బస్సులు రానున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి 999 హైర్ బస్సులతో పాటు ఆర్టీసీ ఆధ్వర్యంలో 1000 బస్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అయితే రాష్ట్ర మరియు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హైర్ బస్సులకు అనుమతించామన్నారు. బస్సులకు సంబంధించి ఏసీ మొదలుకొని పల్లె వెలుగు వరకు ఆధునిక హంగులు సమకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు ఆర్టీసీలో ప్రయాణికులు పెరుగుతుండటంతో బస్సుల కొరత ఏర్పడిందని, ఈ విషయం తాను సంస్థ ఎండీతో చర్చించి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలకు కనీసం 1000 కొత్త బస్సులైనా కేటాయించాలని కోరామని, వాటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కడప అన్నమయ్య రీజియన్ పరిధిలోని బస్సులకు టెండర్లు ఖరారు కావడం జరిగిందన్నారు. వాటిలో తొలి విడతగా ఈరోజు రాజంపేట కడప 2 బస్సులు, కడప కదిరి 3 బస్సులు, పులివెందుల ధర్మవరం 1 బస్సును ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, తాను ఆర్టీసీ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా కడప డిపో, గ్యారేజ్, ఎండీ కార్యాలయాలు, ఇంకా సిబ్బంది క్వార్టర్స్ ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. అలాగే కడప బస్టాండ్ నూతన హంగులతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. తాను జిల్లావాసిగా ఈ కార్యక్రమాలు తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల అవసరాలు దృష్టి ఉంచుకొని ఈరోజు కొత్తగా ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో హైర్ బస్సులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ
ప్రయాణికుల అవసరాలు దృష్టి ఉంచుకొని కొత్తగా బస్సులు అవసరం కాబట్టి హైర్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా 998 బస్సులు టెండర్లు పిలవడం జరిగింది ఆర్టీసీ ద్వారా అందులో 358 బస్సులు 60 బస్సులు టెండర్లు రావడం జరిగింది అందులో భాగంగానే మన కడప రీజన్కు 72 బస్సులు రాజంపేట అన్నమయ్య జిల్లాకి 34 బస్సులు హైర్ బస్సులు పిలవడం జరిగింది పిలిస్తే కడప రీజన్కు గాను 72 బస్సులకు గాను 66 బస్సులు టెండర్లో పాల్గొనడం జరిగింది టెండర్లు ఫైనల్ కూడా చేయడం జరిగింది అన్నమయ్య రీజన్కు 34 బస్సులకు గాను 24 బస్సులు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇంకా కొన్ని బాడి బిల్లర్క దగ్గర ఉన్నట్టు ఉన్నాయి మిగతావి మేము ప్రయాణికుల అవసరాలు దృష్టి ఉంచుకొని మా సంస్థ ఎండి గారు ఇంకా ఇతర ఉన్నతాధికారులు నేను అందరం కలిసి ఈ రాష్ట్రంలో ప్రయాణికుల అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ట్రాఫిక్ ఎక్కువ ఉంది ప్రయాణికుల అవసరాలు దృష్టి ఉంచుకొని బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కొత్తగా బస్సులు తీసుకోవాలని కొత్తగా ఆర్టీసీ తరపునే ఈ బస్సులు మనం తీసుకోవాలి అప్పుడు మనం ప్రయాణికుల అవసరాలు వాళ్ళ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పిస్తే మన సరిపోతున్నాయని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారు కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం ప్రాసెస్లో ఉండేది ఆయన ఆర్టీసీ కొత్త గ్యారేజీ దాదాపు 13 కోట్ల రూపాయలు కొత్త గ్యారేజీ ఆర్ఎం ఆఫీస్ రెనోవేషను ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది ఈ ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమంపై అవగాహన దేశభక్తి భావం పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని నగర మేయర్ సురేష్ బాబు కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చందులు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కడప కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ మున్సిపల్ కమిషనర్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతదేశ విముక్తికి అనేక మంది పోరాటాలు సాగించారన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. అనంతరం ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర పౌరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలిసిన విషయమే, 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలో స్వతంత్రం మనం జరుపుకోబోతున్నాం 15 ఆగస్టు. కేంద్రం పిలుపులకు, మన రాష్ట్ర పిలుపులకు 2 తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు జరుపుకోవాలని, దాని సందర్భంగా మన రాష్ట్ర వ్యక్తి పింగళి వెంకయ్య గారు ఈ ఫ్లాగ్ని చేసి ఈరోజు భారతదేశానికి త్రివర్ణ పతకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా అన్ని గేమ్స్ క్రీడల్లో కూడా మన పథకాన్ని ఇంత ఎగురుతుందంటే ఆయన ఇచ్చిన ఆ ఫ్లాగ్. నిజంగా ఆయన మన రాష్ట్రంలో పుట్టి ఈస్ట్ గోదావరిలో స్వతంత్రం కోసం కూడా పోరాటం చేసి అలాంటి వ్యక్తులు మనం ఎప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా భారతదేశం కోసం ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగాలు చేసి మనం స్వతంత్రం ఇచ్చారు. అలాంటి త్యాగమూర్తుల నడవడికలో మనం నడవాలి. అలాగే పింగిలి వెంకయ్య గారు కూడా మన రాష్ట్రం నుంచి కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసిందే కాకుండా ఫ్లాగ్ని రూపకర్త కూడా మన రాష్ట్ర వ్యక్తి కోసం మనం ఘనంగా నివాళులర్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం గడిచిన రాబోయే 10 రోజుల్లో మా కార్పొరేషన్, మా కమిషనర్, మా పాలకవర్గం ఆధ్వర్యంలో వివిధ పోటీ కార్యక్రమాలు పెడుతున్నాం. అన్ని కార్యక్రమాలు చేసుకుని 15 ఆగస్టున మా కార్పొరేషన్ ఇదే ప్రాంతంలో అందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చి ప్రోత్సాహ కార్యక్రమం చేయాలని ఆలోచించుకుని ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్ తరాల భావి భారత పౌరులు కూడా ఇలాంటి త్యాగమూర్తులు ఎప్పుడుగా గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ర్యాలీగా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవిస్తున్నాం. భారతదేశం 75 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుని ఇంకా
భారత పౌరుల యొక్క ఆశలు ఆకాంక్షల్ని నింపడానికి రానున్న 20 సంవత్సరాలు అనేది మన భారతదేశానికి అతి ముఖ్యం. మార్చి వరకు రాకెట్స్ పంపించగలిగాము కానీ ఇంకా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో అవ్వచ్చు మన దాదాపుగా 550 పైచల జిల్లాల్లో అవ్వచ్చు చాలా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రజలందరి ఆకాంక్షలు ఏదైతే భారతదేశం యొక్క గర్వించే తగ్గ స్థాయికి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో భారతదేశాన్ని నిలబెట్టాలన్న మొత్తం ప్రపంచానికి భారతదేశం ఒక దిక్సూచిగా నిలవాలన్నా సరే మనకి రానున్న 25 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యం. అన్నిట్లో కూడా భారతదేశాన్ని ముందుకు వెళ్తేనే ఈ 125 కోట్ల ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. సో ఈ 70 సంవత్సరాలు అనేది ఒక సెలబ్రేషన్, కానీ సెలబ్రేషన్లోనే ముందుకి మన దేశాన్ని ఇంకా ఎలా నడిపించాలి, ప్రపంచ పటంలో అన్ని దేశాల కంటే ముందు భారతదేశాన్ని ఎలా పెట్టాలి, ఒక 60-70 సంవత్సరాల క్రితము మన జాతీయ స్థూల ఉత్పత్తి దాదాపుగా 190 దేశాల కంటే ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మరలా పుంజుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా దాటుకుంటూ అందరికీ వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్ని యూటిలైజ్ చేసుకునేలాగా మన దేశం అందరికీ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తూ జై హింద్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోని పట్టణ పేదలకు రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి కానుకగా ఇస్తున్నారని కార్మిక శాఖ మంత్రి జయరాం తెలిపారు. కడప నగర పరిధిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల గృహాలకు రాష్ట్ర ఖజానాపై అదనంగా 10,400 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ఆయన వైఎస్ జగన్ సర్కార్ పేదల కోసం ఈ భారాన్ని భరిస్తోందని చెప్పారు. టిడ్కో గృహాలలో 300 చదరపు అడుగులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట 500 కడితే రిజిస్ట్రేషన్ చేసేవారన్నారు. తర్వాత ఆ ఇంటికి 2.62 లక్షలు అప్పు ఇప్పించేవారన్నారు. దీనికి 20 ఏళ్ల పాటు లబ్ధిదారులు నెలకు 3,000 చొప్పున చెల్లించాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలపై మోపిన భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ హామీ మేరకు కేవలం 1 రూపాయికే టిడ్కో గృహాన్ని పేద మహిళలకు ఆస్తిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లాలో కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో పర్యటన చేసుకుని సుమారుగా 5,804 హౌసెస్ ఈరోజు కడప జిల్లాలో మనం టిడ్కో ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో 4,032 గృహాలు 300 చదరపు అడుగులవి, అలాగే 365 అంటే ఈ బి కేటగిరీ కింద 1,100 చదరపు అడుగులవి, అలాగే సి కేటగిరీ 672 గృహాలని ఈరోజు మరి కడప జిల్లాలో నిర్మితమవుతుంది. రాష్ట్రం మొత్తం మీద 262,000 గృహాలని టిడ్కో ద్వారా నిర్మాణం జరుగుతుండగా దానిలో సుమారుగా 10 మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలో కలిపి 30,000 గృహాలని నిన్న కర్నూలుతో కలుపుకొని మరి బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 2018లో 300 చదరపు అడుగుల గృహానికి కూడా 265,000 రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా మరి దానిని అంతటినీ కాదని ఏదైతే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గృహాలన్నింటినీ కూడా 1 రూపాయికే అందజేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నిన్నటి వరకు అయిన 30,000లో 12,000 గృహాలని ఆల్రెడీ 1 రూపాయికే అన్ని కార్పొరేషన్స్లోని మున్సిపాలిటీల్లోని అందజేయడం జరిగింది. ఈరోజు కడప జిల్లాలో కూడా 4,032 గృహాలని మరి కేవలం 1 రూపాయికే అందజేస్తూ ఈరోజు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం. అక్టోబర్ మొదటి వారంలోనే ఇది ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదయాన్నే నేను మంత్రి గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని వారికి కూడా మరి గడప కార్యక్రమాల్లో కలిసి వారికి కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా ఈ యొక్క సొంత గృహాన్ని నెరవేర్చే కార్యక్రమాల్లో మరి అందరూ సొంతింటిదారులైతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఆశీస్సులు అందజేస్తూ మరొక 30 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉండాలని వారందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్తో పాటు ఇతర గురువులపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని సిఎస్ఐ సెంట్రల్ చర్చి డివిజనల్ చైర్మన్ రెవరెండ్ సి మత్తయ్య, చర్చి కమిటీ కార్యదర్శి బి మనోహర్ బాబు ఇతర సభ్యులు ఖండించారు. చర్చి ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు ప్రైవేట్ ఛానల్తో పాటు యూట్యూబ్ ద్వారా బిషప్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, దీనికి కారకుడైన జి శామ్యుల్ బాబు క్రైస్తవుల చట్టాన్ని ఉల్లంఘించి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కార్యకలాపాలను ప్రోత్సహించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిషప్ ఐజాక్ వరప్రసాద్, ఆయన సతీమణి సిడి భారతి ఐజాక్లు ఇటీవల ఇంగ్లాండ్లో జరుగుతున్న బిషప్ లాంబెత్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారని, ఆ సందర్భంగా అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఇక్కడ కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని, నిజానికి అవన్నీ అబద్ధపు ప్రచారాలనని స్పష్టం చేశారు. తాము ట్రెజరర్ పి డేనియల్, సభ్యులు బి జయరాజు, మాజీ ట్రెజరర్ విల్సన్ కుమార్, కడప రూరల్ పాస్టర్ రెవరెండ్ పి సరస్వతితో పాటు 60 మందికి పైగా సంఘం గురువులు, సభ్యులు చెన్నైకి వెళ్లి బిషప్ దంపతులకు ఘనంగా వీడ్గోలు పలికామన్నారు. ప్రచార మాధ్యమాలలో ఈ విషయంగా బిషప్పై వస్తున్న అసత్యాలను నమ్మవద్దని వారు కోరారు. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై క్రైస్తవ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు కోరారు. ఈ సమావేశంలో సిఎస్ఐ చర్చి కమిటీ కోశాధికారి పి డానియల్, ఫాస్ట్రేట్ కమిటీ సభ్యులు అజరయ్య, విజయ్ కుమార్, ఎస్ఎస్ జయరాజు, మైఖేల్ జాన్సన్, సిహెచ్ దేవవరప్రసాద్ బాబు, శైలజ, బిఎంఎస్ ప్రభావతి, గిడియన్, మైఖేల్, శాంతి, చందయ్, ఉమెన్ ఫెలోషిప్, యూత్, సండే స్కూల్ సభ్యులు పాల్గొన్నారు. ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారు సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలానికి 2021 ఫిబ్రవరి నెల 22వ తేదీన బిషప్గా పీఠాధిపతులుగా వారు అభిషేకించబడినారు. కాన్సిక్రేషన్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వారు ఎంతో ధైర్యంగా ఒక గొప్ప నిరీక్షణతో వారు ముందుకు సాగుతున్నారు. కాబట్టి బిషప్ తండ్రి గారు అధ్యక్ష మండలం యొక్క చట్ట ప్రకారం పడి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో వారు ఎంతగానో కక్ష సాధింపు ఆ యొక్క పతనంతో, తర్వాత వారు స్వార్థ ప్రయోజనాలతో మరి బిషప్ తండ్రి గారిని గురిపెట్టి వారిని అసభ్యకరమైనటువంటి అనగా దుర్భాషతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లోకి వెళుతూ కోర్టు కేసులు పెట్టి కుటుంబాన్ని ఎంతో అవమానకర రీతిలో కరపత్రాలు వేసి మరి ఎంతో బాధ పెట్టినటువంటి వారు కొంతమంది ఒక గ్రూపు కట్టి ఉన్నారు. వారు ఎవరంటే ఈ ఆస్తులను ఆక్రమించుకున్న వారు కొందరు, ఆస్తులను అనుభవించేవారు కొందరు ఉంటున్నారు. వారిని సరైన మార్గంలో పెట్టి అధ్యక్ష మండలానికి ఆస్తుల ద్వారా ఆదాయము రాబట్టాలని ఉద్దేశంతో తండ్రి గారు చేస్తున్నటువంటి ఆ కృషిని వారు సహించలేక వారు స్వార్థ ప్రయోజనంతో కక్ష సాధింపుతో వారు ముందుకు పోవడం జరుగుతున్నది. సిఎస్ఐ సెంట్రల్ చర్చి నుండి మిస్టర్ జి శామ్యుల్ బాబు గారు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో కలియడము, మరి ఈ విధమైనటువంటి ప్రకటనలు రావడం జరిగింది. ప్రజలందరూ గమనించినారు. కాబట్టి ఇది ఓర్వలేనటువంటి తనం, ఇది కక్ష సాధింపు, ఇది స్వార్థ ప్రయోజనం, ఇది అయితే బాధాకరణ విషయము. కాబట్టి ఇంత వ్యక్తిగతమైనటువంటి ధోరణిలో దుర్భాషలాడి అధ్యక్ష మండలం యొక్క పురోగతిలో అడ్డుపడుతున్నటువంటి మిస్టర్ జి శామ్యుల్ బాబు గారిని క్రైస్తవ చట్ట ప్రకారం పడి కఠినమైన చర్యలు తీసుకుంటారని ప్రజలందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెన్నూరు మైనార్టీ కాలనీలో ఈరోజు చక్కెర చెట్టు వీధి, మాబూ స్ట్రీట్, ఏటిగట్టు వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించారు. అలాగే ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడి దయవల్ల, అందరూ చల్లని దీవెన వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలన కొనసాగిందన్నారు. ఈ 3 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని ఆయన వివరించారు. మరికొంతమంది ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి వెంటనే అర్హులైన వారికి ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ కరీముల్లా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసిమాబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ఎస్ అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలం ఉందా? స్థలం కూడా లేదు. ఇళ్ళ స్థలము ఇల్లు రెండు కావాలి. ఇంటి స్థలము రెండు ఇల్లు ఇస్తాం. పెన్షన్ వస్తుందమ్మా? అమ్మ ఒడి కూడా వచ్చింది. గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకుని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఫ్యాన్ గుర్తుపెట్టుకు. ఇప్పుడు నీకు ఇల్లు ఇళ్ళ స్థలం కూడా వస్తుంది. పౌర సరఫరాల గోడౌన్ల వద్ద పనిచేసే హమాలీల కూలీ రేట్లు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సమంజసం కాదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూర్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు హమాలీలు స్థానిక జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 డిసెంబర్ 31 నాటికి కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసినా ఇంతవరకు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సివిల్ సప్లై ఆస్తులను తనఖా పెట్టి పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు అగ్రిమెంట్ ప్రకారం పెంచాల్సి ఉన్నా 8 నెలలుగా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. హమాలీ కార్మికుల్లో కొంతమంది 4 సంవత్సరాల పీఎఫ్ సమస్యలు పరిష్కరించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వారు ఆరోపించారు. మృతి చెందిన 60 సంవత్సరాల వయసు నిండిన కార్మికుల స్థానంలో కొత్త వారి పేర్లు నమోదు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. 4 తేదీన విజయవాడ రాష్ట్ర పౌర సరఫరాల కార్యాలయం వద్ద కూలీ రేట్లు పెంచని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాయింట్ల వద్ద ఎగుమతులు దిగుమతులు నిలుపుదల చేస్తామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అర్జున్రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయుడు, మద్దిలేటి సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు వెంకటరమణ, రమేష్ ఉపాధ్యక్షులు శ్రీరాములు, డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం కడపనందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సివిల్ సప్లై కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ సౌకర్యానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని, అలాగే చనిపోయినటువంటి హమాలీల స్థానంలో కొత్త వారి పేర్లను నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ సివిల్ సప్లై హమాలీలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమవుతూ ఉంది. ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారమే కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూలీ రేట్లు పెంచకుండా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసమనేసే హమాలీలకు సంబంధించినటువంటి పిఎఫ్కు సంబంధించిన సమస్యను పరిష్కరించాలి తక్షణం, అలాగే కూలీ రేట్లను తక్షణం అగ్రిమెంట్ ప్రకారం పెంచాలి. అట్లాగే చనిపోయినటువంటి వారి స్థానంలో కొత్త వారిని నియమించి సివిల్ సప్లై వ్యవస్థను నిర్వీర్యం కాకుండా కాపాడాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం వహించి కార్మికుల పట్ల వాళ్లకు ఏమాత్రం కూడా సహాయపడకుండా ద్రోహం చేసేటువంటి పరిస్థితిని కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రోజురోజుకి ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ కూలీ రేట్లు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆకలితో అలమటించి అన్నమో రామచంద్ర అని అలమటించేటువంటి పరిస్థితి ఇవాళ హమాలీలు ఉన్నారు. అందుకోసమనైతే ప్రభుత్వం తక్షణం కూలీ రేట్లను అగ్రిమెంట్ ప్రకారం పెంచాలి. దానికోసం మరింత నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఏఐటీయూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వాహన కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందించాలని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. వేంపల్లి పట్టణం పులివెందుల రోడ్డులోని అయాన్ బజాజ్ 2-వీలర్ షోరూంను వారు ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు సంబంధించి బజాజ్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అన్ని హంగులతో బజాజ్ వాహనాలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. టూ వీలర్లకు సంబంధించి పల్సర్ 225, 180, 150, 125 సీసీ బజాజ్ ప్లాటినా, 110, 100 సీసీ బజాజ్ సిటీ, 100 సీసీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. కొనుగోలుదారులకు అయాన్ బజాజ్ ప్రతినిధులు బంపర్ ఆఫర్లను ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సిఐ సీతారామరెడ్డి, హరుణ్ బజాజ్ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ రెడ్డి, బజాజ్ కొత్త చెరువు మేనేజింగ్ డైరెక్టర్ ఖాసీం, టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబీర్, మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు భారతి, పఠాన్, రహమతుల్లా, వార్డు సభ్యులు ముత్తాలే ఆంజనేయులు, సునీల్, నాయకులు పుల్లయ్య, తోట నగేష్ కుమార్, కమతం రాజా, మటన్ బాబా, ట్రిపుల్ ఐటి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొనగాల సూర్యకళావతి కొనియాడారు. కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ సూర్యకళావతి మాట్లాడుతూ, పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని బట్లపెనుమరు గ్రామంలో గౌరవప్రదమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారన్నారు. పింగళి వెంకయ్యను దేశం దాదాపు మర్చిపోగా తాజాగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర సంగ్రామంలో పింగళి వెంకయ్య పోషించిన పాత్ర, జాతీయ పతాక రూపకల్పనలో ఆయన విశేష కృషిని స్మరించుకునేందుకు అవకాశం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పవన్ కుమార్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సంక్షేమానికి అన్ని చర్యలు చేపట్టాలని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు డిమాండ్ చేశారు. దళిత సంక్షేమ పథకాల సాధన కోసం టీడీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కడపలోని మాల, మాదిగ రెల్లి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా రాష్ట్రంలోని దళిత వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ దళిత సంక్షేమానికి కృషి చేయగా వైసీపీ ప్రభుత్వంలో వారికి అన్ని విధాల అన్యాయం జరుగుతోందన్నారు. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించి భూమి కొనుగోలు పథకాన్ని పునః ప్రారంభించాలని, ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకు లింక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని, అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. అలాగే ఎస్ఎస్కే ఎఫ్డీసీ పథకం అమలు చేయాలని, దళిత విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశం కల్పించాలని, ఎస్ఎస్ఎఫ్డీసీ పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దళిత వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని వారిని సత్వరమే ఆదుకునే చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, రెడ్డిఎం వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డిలతో పాటు టీడీపీ ఎస్సీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలకు నిండి ముఖ్యమంత్రిగా ఎక్కిన జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఈ 27 పథకాలను వెంటనే అమలు చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యం, సంస్థ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి స్పష్టీకరణ. పేదల సంక్షేమమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం, 19వ డివిజన్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. స్వాతంత్రోద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే హర్ ఘర్ తిరంగా అభియాన్, నగర మేయర్ సురేష్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చేందుల ప్రకటన. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.